సొంత ఇల్లు ప్రతి ఒక్కడి కళ పేదవాడికి జీవితంలో కలగానే మిగిలిపోతుంది మధ్యతరగతిలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది జీవితంలో అది కలగానే మిగిలిపోతుంది కేవలం ఒక ఇరవై శాతం మధ్యతరగతికి సొంతమవుతుంది ఎగువ మధ్యతరగతికి సొంతంగా ఇల్లుంటున్నాయి ఇలాంటి దశ ఎందుకు అంటే ప్రభుత్వాలకి దాంతో సంబంధం లేదు ఇల్లు అంటే ఒక ఆస్తి ఆ ఆస్తి మనం వ్యక్తిగతంగా సంపాదించుకోవాల్సింది కానీ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో వాంబే కాలనీలు వాల్మీకి అంబేద్కర్ యోజన పేరుతో పేదలకు ఇల్లు ఇవ్వడం ప్రారంభించాక ఒక చక్కటి కార్యక్రమం అంతకుముందు ఇళ్ల స్థలాలు ఇచ్చేవాడు ఇళ్ళు కట్టిచ్చివ్వడం ప్రారంభమైంది అప్పటినుంచినే ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ వచ్చినా కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఇందిరమ్మ ఇళ్ళు రాజీవ్ గురు కల్పని ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కడితే మిగతా చోట్ల కూడా హౌసింగ్ స్కీమ్స్ ఎక్కడికక్కడ చేసుకొచ్చారు అయితే ఎంతైనా సరే లక్ష ఉన్నటువంటి చోట ఐదుగురికి మాత్రమే లభ్యమవుతుంది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దీన్ని ఒక యజ్ఞంగా తీసుకున్నారు అన్ని రాష్ట్రాలకి ప్రతి ఏడాది లక్షల కొద్దీ ఇళ్ళు ఆయన లెక్క రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు సొంత ఇంటి యజమాని అవ్వాలి అన్నటువంటి అందులో భాగంగానే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇరవై లక్షల ఇల్లు చంద్రబాబు గారి టైంలో ఇస్తే ఆయన దాన్ని పూర్తి చేయలేకపోయారు ఒక ఎనభై వేల ఇళ్ళు ఏమో అండర్ కన్స్ట్రక్షన్ మిగతా ఎన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఇరవై శాతం అని పది శాతం అని ఐదు శాతం అని అయిపోయింది డబ్బులన్నీ అప్పనంగా అయిపోయినాయి కర్పూరంలో అయిపోయినాయి మధ్యలో పసుపు కుంకుమ కిందకి వెళ్ళిపోయినాయి సొంత ఇంట్లోకి గృహప్రవేశాలు చేయించి ఒక్కచోట కూడా ఇల్లు పూర్తి కాని పరిస్థితి దాన్ని పూర్తి చేయకుండా అడ్డుపడ్డటువంటి అంటే అంతకుముందు రాజీవ్ గురుకల్ప ఇంద్రమ్ ఇల్లు కాంగ్రెస్ టైంలో పూర్తి చేస్తే అక్కడ అయితే సగమైన వాటిని పూర్తి చేసిన వాటిని కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఎందుకు పేరు వాళ్ళకెళ్తుందని చంద్రబాబు నాయుడు పోని తన పేరు అన్న తెచ్చుకున్నాడంటే చేయలేదు ఈ దఫా ఒకవేళ అధికారంలోకి వస్తే చేస్తారో లేదో తెలియదు బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని ఒక యజ్ఞంగా తీసుకున్నాడు ఇళ్ళ స్థలాలు కొనటం లేఅవుట్లు వేయటం ముందు పట్టాలు ఇచ్చేసారు చేతికి ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ కాకుండా నిజంగా అది ఒక పెద్ద అద్భుతమైన అదృష్టం మినిమం ఐదు లక్షలకైతే ఇల్లు ఎక్కడ దొరకట్లేదు కదా ఐదు లక్షలు ఇల్లు ఎక్కడ దొరుకుతే మనకి రుసెంట్లో ఇల్లు నథింగ్ అదే ఇల్లు ఆ కాలనీగా పూర్తయితే కనీసం పది లక్షలు తక్కువ ఉండదు కదా లేదా ఐదు లక్షలైతే ఉంటుంది కదా అంటే ఐదు లక్షల ఆస్తి ఒక పేదవాడికి వచ్చినట్టే కదా అది ఇంకా పెరిగే కొద్ది ఏడు ఎనిమిది పది పన్నెండు అట్లా అవుతుంది కదా ఆ విధమైన ఒక ఆస్తిని సమకూర్చడం నాకు బాగా గుర్తు విజయవాడలో కృష్ణలంకలో రోడ్ల మీద పాకలు వేసుకునేటువంటి హైవేకి అటు ఇటు పాకలేసుకున్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి సింగినగర్ నగర్ కండ్రిక ఆ ప్రాంతాలన్నిటికీ తరలించినప్పుడు అక్కడ ఇండివిజువల్ హౌసెస్ కట్టించి తరలించారు నలభై యాభై వేలకు అమ్మేసుకున్నారు అప్పుడు ఐదు వేలు పదివేలకు ముందు తర్వాత కాలం నలభై యాభై వేలు ఇవాళ లక్షల్లో పది లక్షలకు తక్కువ ఇల్లు ఎక్కడా లేదు సింగనగర్లో పది లక్షలు కూడా ఎక్కడో ఇక ఏమీ లేని చోట మినిమం ఇరవై పాతిక లక్షలు ఉన్నాయి ఏది అరవై గజాల ఇల్లు అదే ఇక్కడ నలభై ఎనిమిది గజాల ఇళ్ళు సిటీలలో అయితే పల్లెల్లో సెంటున్నారు డెబ్బై రెండు గజాల ఇళ్ళు గారు విజయవాడలో ఒకప్పుడు అట్లా తీసుకున్నటువంటి డెబ్బై రెండు గజాల ఇళ్ళల్లో ఇవాళ పైన ఒక ఫ్లోర్ వేసేసి డెబ్బై ఎనభై లక్షలకు అమ్ముతున్నారు లేదు కనీసం యాభై లక్షలకు తక్కువ అమ్మట్ల నలభై యాభై లక్షలకు తక్కువ అమ్మట్ల కన్స్ట్రక్షన్ అంతా పోయిన ఇరవై ముప్పై లక్షలు మిగులుతుంది వాళ్ళకి అంటే ఆ స్థాయిలో పేదవాడు ధనవంతుడు అవుతాడు నిజమైన లక్షాధికారి అవుతాడు ఈ విషయంలో ఏడు లక్షల ఇళ్ళు పూర్తి చేసాం ఏడు పాయింట్ నాలుగు మూడు లక్షలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఐదు లక్షలని వాళ్ళ పరమశత్రువు అయినటువంటి ఈనాడు చెప్తుంది ఏది ఏమైనా అన్ని లక్షల మందికి వచ్చినందుకు సంతోషం మిగతా వాళ్ళకు కూడా పూర్తి కావాలని ఆశిద్దాం